హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ పై ఆరాధ్య ఇరవై మూడవ భాగం ఆర్యన్ వైష్ణవిని దింపి వెళ్ళిన తర్వాత వైష్ణవి అతని కార్ని చూస్తూ అలాగే నిలబడి ఉంటుంది ఇంతలో బయటకొచ్చిన గాయత్రి అది చూసి కోపంతో నువ్వు ఎక్కొచ్చింది కారులోనే రెక్కల గుర్రంలో కాదు ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది త్వరగా వచ్చి పని పూర్తి చేయి అని కసిరింది గాయత్రి వస్తున్నాను పిన్ని అని గబగబా లోపలికి వెళ్ళి వంటగదిలో ఉన్న గిన్నెలు కడగబోయింది వైష్ణవి ముందు ఇల్లు శుభ్రం చేయి దీపాలు పెట్టే వేళ అయ్యింది అని మళ్ళీ కసిరింది గాయత్రి సరే పిన్ని అని చీపురు తీసుకొని ముందు బయట చిమ్మేసి తర్వాత ఇల్లు శుభ్రం చేయసాగింది వైష్ణవి హాల్లో కూర్చొని కారపూస తింటున్నాడు గోపాల్ అతని చూపులన్నీ వైష్ణవి మీదే ఉన్నాయి గోపాల్ని చూసి చున్నీ సరిగ్గా వేసుకొని తన పని తను చేసుకుంటూ గబగబా ఇల్లు ఉడుస్తుంది వైష్ణవి చూపులతోనే వైష్ణవిని ఆపాదమస్తకం నమలేస్తూ అక్క ఎక్కడ ఉందో అన్నట్టు చుట్టూ చూశాడు గోపాల్ ఆమె లోపల ఉన్నట్టుంది అని లేచి వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఆయన అక్కే పర్మిషన్ ఇచ్చింది కదా అనుకొని ఎలా అయినా వైష్ణవిని తన సొంతం చేసుకోవాలని ఆమెను బలవంతంగా అతుక్కుపోయాడు గోపాల్ వైష్ణవి వెంటనే షాక్ అయ్యి అతనుండి తప్పించుకోవడానికి చూస్తూ బలంగా ప్రతిఘటిస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది సరిగ్గా అదే సమయంలో బయటకు వెళ్ళిన ప్రియను డ్రాప్ చేయడానికి వచ్చాడు ఆర్యన్ తమ్ముడు అభినవ్ కారు ఆగగానే బాయ్ చెప్పాడు అభినవ్ ప్రియకి లోపలికి రా కాఫీ తాగేసి ఇంకా కాసేపు నీతో గడపాలని ఉంది అని కారు దిగకుండా గారాలు పోతూ అంది ప్రియ నాకు అర్జెంట్ వర్క్ ఉంది అదే కాక అన్నయ్య ఫోన్ చేశాడు వెళ్ళాలిరా అన్నాడు అభినవ్ ప్రియ మొక్క మీద పడ్డ వెంట్రుకలు చెవి వెనక పెడుతూ మీ అన్నయ్య మా అక్కని కలవడానికి వెళ్ళాడుగా అంది ప్రియా అభినవ్కు దగ్గరగా జరుగుతూ అదే నా భయం కూడా నీకు తెలుసుగా మా అన్నయ్య పెళ్ళికి రెడీగా లేడని వాడికి ఇప్పటికే ఇరవై ఏడేళ్ళు దాటాయి ఇంట్లో వాళ్ళందరూ అన్నయ్య పెళ్లి గురించి చాలా ట్రై చేశారు అయినా వాడు పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పాకే నేను మన ప్రేమ గురించి మా ఇంట్లో చెప్పాను మా నాన్నమ్మ తాతయ్య ఏమో ఇక్కడికి నిన్ను చూడ్డానికి వచ్చి మీ అక్కని మా అన్నతో ముడిపెట్టాలని చూస్తున్నారు అక్కడ వాడిని బెదిరించి అన్నయ్యని లాక్ చేశారు కాబట్టి వాడెలాగో అక్కడ తప్పించుకోలేడు అందుకే ఇక్కడ మీ అక్కని బెదిరించి ఈ పెళ్లి ఆపాలని చూస్తాడు వాడి పెళ్లి అవ్వకుండా నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేను ప్రియా అందుకే వాడితో ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు అభినవ్ నువ్వు ఆ విషయంలో అస్సలు వరి అవ్వకు మా అక్క ఈ పెళ్లి నుండి అస్సలు డ్రాప్ అవ్వదు అలా జరిగితే మా అమ్మ చూస్తూ ఊరుకుంటుంది అనుకున్నావా అంది ప్రియా ధీమాగం అదేంటి ప్రియా అలా అంటావు మా అన్నయ్య బెదిరిస్తే మీ అక్క మాత్రం ఏం చేస్తుంది అయినా నువ్వెప్పుడు నాకు మీ అక్క గురించి చెప్పలేదెందుకు అన్నాడు అభినవ్ ప్రియా మాటలు నచ్చక మొన్న పెళ్లి చూపులప్పుడు చెప్పారు కదా అభినవ్ తను నా సొంత అక్క కాదు అని తను మా నాన్న దత్తత తీసుకున్న కూతురు చిన్నప్పటి నుండి నాకు దక్కాల్సిన ప్రేమ తనకు కూడా పంచుతున్నారు అని కొంచెం జలిసి నాకు అలా అని తనంటే అసహ్యం కాదు నాకు అందరి అక్క చెల్లెల్లా కలిసి ఉండము అంతే మా అక్కకి స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ తను ఇప్పుడు పెళ్లి చేసుకొని ఉంది నాకేమో నిన్ను వదిలి ఉండటం చాలా కష్టంగా ఉంది అందుకే మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేశాను అమ్మ వాళ్ళకేమో భయం మీరు డబ్బున్న వాళ్ళని నన్ను ఎక్కడ మోసం చేస్తారో అని అందుకే వాళ్ళు మన పెళ్ళికి తొందర చేశారు అలాంటిది ఇప్పుడు అక్క పెళ్ళి కోకు ఒప్పుకోకపోతే అమ్మ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా నీకు తెలియదు అభినవ్ మా వాళ్ళు మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడ్డారు అయినా కూడా ఈరోజు లేకపోతే నన్ను ఒక్కదాన్నే బాగా చూసుకోవచ్చు అని అనుకోలేదు వాళ్ళు నిజానికి నాకన్నా బాగా అక్కను చూసుకునేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇంత మంచి సంబంధం వస్తే వదులుకుంటారా పైగా ఇద్దరం ఒక ఇంటికి కోడళ్ళము అవుతున్నామంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు అంటూ అభినవ్ని తన మాటలతో మాయ చేసేసింది ప్రియా ఆ మాటలు నమ్మేశాడు అభినవ్ ప్రియా చెప్పింది నిజమే అనుకొని తరువాత చిరునవ్వుతో పద అన్నాడు ఆమె వెనుకే కార్దిగుతూ ఇద్దరు లోపలికొచ్చేసరికి వైష్ణవి తన శక్తిని అంతా కూడా తీసుకొని గోపాల్ని గట్టిగా నెట్టేసింది అలా నెట్టడంతో ఫోర్స్గా వెళ్ళిన గోపాల్ కరెక్టుగా గుమ్మం దగ్గర పడ్డాడు సరిగ్గా అప్పుడే లోపలికి అడుగు పెట్టారు అభినవ్ ఇంకా ప్రియా వాళ్ళని గమనించని గోపాల్ ఎంత పొగరే నీకు నన్నే నెట్టేస్తావా ఇవాళ నిన్నెవరు కాపాడుతారో నేను చూస్తాను అని వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకోబోయాడు అప్పటికే విషయం గ్రహించిన అభినవ్ గోపాల్ వైష్ణవి చేతిని పట్టుకునే సమయంలో అతని మెడ దగ్గర పట్టుకొని వెనక్కి లాగాడు గోపాల్ అరుస్తూ వెనక్కి తిరగడానికి చూశాడు కానీ సాధ్యం కాలేదు అభినవ్ గోపాల్ని చూసిన ప్రియ భయంతో ఒక్క క్షణం ఆగిపోయింది వెంటనే తేరుకొని అక్కడ ఏం జరుగుతుందో నిమిషాల మీద గ్రహించి అక్క అంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళింది ప్రియను చూడగానే గోపాల్ సంతోషంగా ప్రియ నన్ను వదిలిపెట్టమని చెప్పు అన్నాడు చీ నోరు ముయ్యి విధవా నిన్ను వదిలిపెట్టడం కాదు కదా నిలువునా చీరేయాలి ఏదో మామయ్యవి కదా అని ఇంట్లోకి రానిస్తే అక్క మీద అఘాయిత్యం చేయాలని చూస్తావా అయినా నువ్వు అక్కను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడే అమ్మ నాన్న చెప్పేశారు కదా అక్కను నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని ఇప్పుడు అక్క పెళ్ళి కుదిరింది అని ఇలా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయాలని చూస్తావా సిగ్గులేదురా నీకు అయినా అక్క వయసేంటి నీ వయసేంటి పశువులా ప్రవర్తించావు కదరా వెదవ ఈ విషయం మా నాన్నకి తెలిస్తే నిన్ను పాతి పెడతాడు ఇంకా అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది నీలాంటి వాడు తనకు తమ్ముడని తెలిసి కుమిలిపోతుంది వదులకు అభినవ్ వీడిని మళ్ళీ అక్కజోలికి రాకుండా గట్టిగా బుద్ధి చెప్పు వెదవకి అని వైష్ణవి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అంది ప్రియా ప్రియా ప్రవర్తనకి షాక్లో ఉండిపోయింది వైష్ణవి వైష్ణవి మాత్రమే కాదు గోపాల్ కూడా షాక్లో బిగుసుకుపోయాడు అభినవ్ మాత్రం ఎడాపెడా కొడుతున్నాడు గోపాల్ని ఆ దెబ్బలు తట్టుకోలేక బాధతో అరుస్తున్నాడు గోపాల్ ఇదంతా లోపల గదిలో నుండి చూస్తున్న గాయత్రి ఒక పక్క తమ్ముడిని కొడుతున్నారు అని బాధగా ఉన్న మరో పక్క తను బయటకు వస్తే గోపాల్ ద్వారా ఎక్కడ నిజం తెలిసి పెళ్ళి ఆగిపోతుంది అన్న భయంతో అసలు తను ఇంట్లో లేనట్టుగా లోపలే ఉండి నక్కి నక్కి చూస్తుంది కార్ డ్రైవ్ చేస్తూ వైష్ణవి గురించి ఆలోచిస్తున్న ఆర్యన్ వైష్ణవిని పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు ఒక్క క్షణం కానీ అంతలోనే లేదు ఆ ఆలోచన కూడా రానివ్వకూడదు వద్దు తనను రిస్క్లోకి లాగకూడదు నా వల్ల ఏదైనా జరిగితే నేను అసలు తట్టుకోలేను ఇప్పటికే నా వల్ల ఒక ప్రాణం పోయింది ఆభారాన్ని మొయలేకపోతున్నాను ఇంకా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం వల్ల వైష్ణవికి ఏదైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని అనుకున్నాడు ఆ ఆలోచనలో ఉండగానే ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరిది అన్నట్టు చూశాడు వైష్ణవి కూర్చున్న సీట్ కింద వ్యాలెట్ ఉండడం చూసి కారు సైడు కాపి దాన్ని తీసి చూశాడు చిన్న కీప్యాడ్ మొబైల్ ఒక యాభై రూపాయల నోటు కొంచెం చిల్లర ఒక చిన్న స్టిక్కర్ ప్యాకెట్ పెన్ను అవి మాత్రమే ఉన్నాయి అందులో ఒక్క క్షణం వైష్ణవి రూపం కళ్ళ ముందు మెదిలింది ఆర్యన్కి వైష్ణవి తన గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి వైష్ణవిని ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో ఒక ఐడియాకు వచ్చినట్లు చిన్నగా నిట్టూర్చాడు అంతలోనే మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఒక్క క్షణం స్క్రీన్ మీద నేను చూశాడు ప్రొఫెసర్ లక్ష్మి అని ఉండటం చూసి ఒకవేళ ఇంపార్టెంట్ కాలేమో అని లిఫ్ట్ చేసి హలో అనబోయాడు కానీ అప్పటికే అటువైపు నుండి లక్ష్మీ అన్నావిడ మాట్లాడుతూ అమ్మ వైష్ణవి నీ పీజీ కోర్స్ కోసం సీట్ కన్ఫర్మ్ అయ్యింది కానీ ఇక్కడ కాదు ముంబైలో అక్కడ నువ్వు ఉండటానికి పార్ట్ టైం జాబ్కి కూడా నేను ఏర్పాటు చేశాను నా మాట విని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళు అప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళ నుండి నువ్వు తప్పించుకున్నట్లు అవుతుంది లేదంటే ఆ గాయత్రి నిన్ను దాని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది మా అమ్మాయి గురించి నీకు తెలుసుగా తన డెలివరీ కోసం నేను అమెరికా వెళ్తున్నాను లేదంటే నేనే వచ్చి నిన్ను కాలేజీలో జాయిన్ చేసేదాన్ని ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు వై వైష్ణవి నువ్వు ధైర్యంగా అక్కడికి వెళ్ళు నీకు ఖచ్చితంగా స్కాలర్షిప్ కూడా వస్తుంది అని నమ్మకంగా చెప్పి ఉంటాను వైష్ణవి జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది ఆవిడ ఆ ఫోన్ కాల్ వైష్ణవికి ఎంత ముఖ్యమో అర్థమై తిరిగి వైష్ణవి వాళ్ళ ఇంటి వైపు కారు తిప్పాడు ఆర్యన్ ఆర్యన్ వైష్ణవి మొబైల్ వ్యాలెట్ తీసుకొని వచ్చేసరికి అభినవ్ గోపాల్ని కొడుతున్నాడు ఆర్యన్ అక్కడికి వస్తూనే అభినవ్ ఆవేశంగా ఎవరైనా కొట్టడం చూసి అభినవ్ ఏమైంది ఎందుకు అతన్ని కొడుతున్నావు అన్నాడు అభినవ్ని ఆపుతూ అభినవ్ కొట్టడం ఆపేయడంతో అమ్మయ్య అనుకున్నాడు గోపాల్ కానీ అక్కడ నుండి లేచి తప్పించుకునే ఓపిక మాత్రం లేకపోయింది అతనికి అభినవ్ అక్కడ ఆర్యను చూసి అన్నయ్య అని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేంటిక్కడా అన్నాడు వైష్ణవి వ్యాలెట్ మర్చిపోయింది అందుకే వచ్చాను కానీ నువ్వెందుకు తనని కొడుతున్నావు అని అడిగాడు ఆర్యన్ అప్పుడు మళ్ళీ విషయం గుర్తొచ్చి వీడిని కొట్టడం కాదన్నయ్యా వీడు వదిన మీద చేయి వేశాడు వదిన జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అని మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు అభినవ్ ఆర్యన్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాడు అప్పటి వరకు ప్రియా దగ్గర ఉన్న ఎలాంటి రెస్పాన్స్ లేకుండా బాధపడుతున్న వైష్ణవి ఆర్యన్ అలా పిలిచి తన చేతిని పట్టుకోగానే ఆర్యన్ గుండెల మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఏం కాదు వైష్ణవి ఏమీ అవ్వలేదు కదా ఇక్కడే ఉన్నాం కదా ఇప్పుడేం అవ్వలేదు కదా కామ్ డౌన్ వైష్ణవి అంటూ ఆమె వెన్ను నిమురుతూ వైష్ణవి కుడి చేతిని చూశాడు ఆర్యన్ ఆ చేతికి ఉన్న మట్టి గాజులు అన్నీ పగిలిపోయి నీల మీద చెల్లా పడి వైష్ణవి చేతిని గాయపరిచాయి ఓ గాడ్ వైష్ణవి బ్లడ్ కారుతుంది అన్నాడు ఆర్యన్ ఆ చేతిని అలానే పట్టుకొని కానీ అప్పటికే వైష్ణవి సృహ తప్పి ఆర్యన్ గుండెల మీద పడిపోయింది వైష్ణవి వైష్ణవి అంటూ తట్టి లేపడానికి చూశాడు ఆర్యన్ కానీ ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో అభి కాస్టార్చయి తొందరగా అన్నాడు గట్టిగా ఆర్యన్ వైష్ణవిని తీసుకుని వెళ్తూ కింద పడి ఉన్న గోపాల్ వంక చూశాడు అతను లేవడానికి ప్రయత్నిస్తున్నాడు చూడు నిన్ను మరోసారి నేను చూడడం అంటూ జరిగితే అదే నీ ఆఖరి అవుతుంది నువ్వు ఇంత చేసినా ఇప్పుడు నువ్వు బ్రతికిపోవడానికి కారణం వైష్ణవినే తను ఇప్పుడు నార్మల్గా ఉండి తన విషయంలో ఏం చేశావో చెప్తే అదే నీకు ఆకర్ అవుతుంది తను ఇలా స్పృహ తప్పి నీకు మంచి చేసింది నువ్వు బ్రతికుండాలి అనుకుంటే ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో అని వైష్ణవిని తీసుకొని అలానే వెళ్ళిపోయాడు ఆర్యన్ అభినవ్ కూర్చొని కాస్త చేశాడు ఆర్యన్ వైష్ణవిని ఎత్తుకొని కారు ఎక్కుతుండగా అభి నేను వస్తాను అంటూ ముందు సీట్లో కూర్చుంది ప్రియా ఆర్యన్ వైష్ణవిని పట్టుకొని అలానే ఉన్నాడు ఎలాంటి రెస్పాన్స్ అవ్వకుండా వాళ్ళ కారు అక్కడ నుండి వెళ్ళిపోయాక రూమ్లో నుండి బయటకు వచ్చింది గాయత్రి నేల మీద బొమ్మల పడి ఉన్న గోపాల్ని లేపి కూర్చోబెట్టి మంచి నీళ్ళు పట్టించింది ఇంతసేపు నువ్వు లోపలే ఉన్నావా అక్క అని ఆశ్చర్యంగా అడిగాడు గోపాల్ నీకు అవకాశం కల్పించాలని వెళ్ళాను అయినా కనీసం వీధి తలుపు వేసుకోవాలని కూడా తెలియదా నీకు అంత ఆలోచన లేకుండా ఎలా ఉన్నావురా అని తమ్ముణ్ణి మందలిస్తూ అంది గాయత్రి ఆ సమయంలో అదంతా ఆలోచించలేదక్క కానీ నువ్వు బయటకు వచ్చి ఆపొచ్చు కదా అన్నాడు గోపాల్ ఉక్రోషంగా ఒక పొక్క నొప్పుల బాధ తట్టుకుంటూనే ఏమనాపను వాడు నా తమ్ముడు అలా కుట్టకండి అని ఆపనా అప్పుడేం జరుగుతుందో నీకు తెలుసా ఆ వైష్ణవి విషయం ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు చూసుకోవచ్చు కానీ నా కూతురు పెళ్ళాగిపోతే అని ఒక్క క్షణమాగి అలా జరగకూడదు అందుకే నేను బయటకు రాలేదు అంది గాయత్రి ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళక్క నొప్పుల బాధ తట్టుకోలేక అడిగాడు గోపాల్ ఇక్కడే ఉండు ఆటో పిలుచుకొస్తాను అని బయటకు వెళ్ళి పది నిమిషాల్లోనే ఆటో మాట్లాడుకొని వచ్చి గోపాల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది గాయత్రి ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్